తుర్గశ్రీరామ్ గారు అంటే వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ప్రభుత్వం ఆసరాగా తీసుకొని ప్రజా సంక్షేమాన్ని తప్పుదోవ పట్టిస్తుందనేటటువంటి అంశం స్పష్టంగా కనిపిస్తుంది. విద్య వైద్యం రోడ్ల మరమ్మత్తులు ఈ అంశాలనేటటువంటిది పూర్తిగా మరుగున పడ్డాయి. అంటే ప్రభుత్వం వాటిని ఓవర్కమ్ చేయడానికి ఈ ఇష్యూను ముందుకు ప్రమోట్ చేస్తుందని అనుకోవచ్చా? సార్ మీ హెడ్ సెట్ తీసి మాట్లాడండి, కంప్లీట్ గా రిమూవ్ చేసి మాట్లాడండి, ఇయర్ ఫోన్స్ తీసేసి మాట్లాడండి ప్లీజ్. ఖచ్చితంగా మీరు ఏదైతే ఉద్దేశం ఉన్నారో దీంట్లో నుంచి వాలంటీర్ల వైపు నుంచి సింపతి సంపాదించే అవకాశం ఉందేమో అని ప్రభుత్వం చూస్తోంది, కానీ అది సెల్ఫ్ గోల్ అవుతుంది, ప్రభుత్వం ఆలోచించడం లేదు. అదే అక్కడ ఉన్న మీరు చెప్పినట్టు అక్కడ ఉన్న ఈ వేళకి వచ్చేది 5000, 5000 వాళ్ళు వీళ్ళు రేపు పొద్దున ఈ కోర్టులో కేసేశారు, లాయర్ కి ఫీజు ఎంత ఇస్తున్నారు, రేపు పొద్దున అవసరమైతే హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు లాయర్ కి ఫీజు ఎవరు కడతారు, అక్కడి నుంచి సుప్రీం కోర్టుకి వెళ్తారు, సుప్రీం కోర్టుకి వెళ్తే అక్కడ ఎవరు ఫీజు కడతారు, వీళ్ళందరికీ ఈ ఫీజులన్నీ అక్కడి నుంచి వస్తాయి. దాని అసలు వీళ్ళందరికీ వస్తున్న ఆదాయం ఎంత, వీళ్ళ కోర్టులకు అయ్యే ఖర్చులు ఎంత, వీటిని ఎవరు భరిస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. అందుకనే మనం చెప్పేది ఏంటంటే ఒక రకంగా అనవసరంగా ప్రభుత్వం సెల్ఫ్ పోల్ వేసుకుంటోంది. వైసీపీ పార్టీకి ఈ జరుగుతున్న ఓవరాల్ రచ్చ వల్ల బ్యాడ్ అవుతోంది తప్ప గుడ్ అవ్వట్లేదు. ఎందుకంటే దీని వల్ల సింపతి అటు పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్తోంది. దయచేసి గమనించండి, మీరు ఏమన్నా అరెస్ట్ చేద్దాం అనుకుంటే ఆయనకే సింపతి అవుతుంది. ఎందుకంటే మీ నాయకుడి మీద ఇంతకుముందు లక్ష కోట్లు అంటే ఆ సింపతి అంతా మీకే వచ్చింది. మీరు ఈ రోజు అధికారంలో ఉన్నారు, రేపు పొద్దున్న ఈ నాయకుడిని మీరు అరెస్ట్ చేయించారనుకోండి, ఆ సింపతి అంతా ఈయనకి వస్తుంది, ఆయన అధికారంలోకి వస్తాడు. అది మీరు ఆలోచించుకోండి. రెండు, మీ ఈ మొత్తం ఈ రచ్చ వల్ల ఈ క్వశ్చన్ మార్క్ ఎవరి మీద వస్తుంది? వాలంటీర్ల మీద వస్తుంది, వాలంటీర్ వ్యవస్థ మీద వస్తుంది. రేపు పొద్దున మీరు కనుక ఉంటే ఓకే, రేపు మీరులే మళ్ళీ అధికారంలోకి వస్తే ఓకే, మీరు అధికారంలోకి రాకపోతే ఈ వ్యవస్థను మొత్తం తీసిపడేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా, జనసేన ప్రభుత్వం వచ్చినా, కోయలేషన్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏ మాత్రం అధీకృతం కానీ ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేని ఇటువంటి వ్యవస్థను తీసి పక్కన పడేస్తారు. సరే, అది వేరే వ్యవస్థను తీసుకొస్తారు, వేరే పేరు తీసుకొస్తారు, అది వేరే విషయం. బట్ ఈ రోజు మీరు తీసుకొచ్చిన ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఊడిపోబోతున్నాయి. ఇది మీరు ఆ వాలంటీర్లకి మీరు మంచి చేస్తున్నట్ట, చెడ్డ చేస్తున్నట్ట, లేదంటే రంగవల్లి గారు ఈ అనవసరమైన కేసు వేయడం వల్ల ఆవిడకి చెడు చేసుకుంటుంది, మొత్తం ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ మొత్తానికి డేంజర్ సిచ్యువేషన్ లో నెట్టుతోంది ఆవిడ. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండా కేవలం ఏదో రాజకీయం కోసం పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడదాం అనుకుంటే అది మీకే సెల్ఫ్ గోల్ అవుతోంది, బూమరాంగ్ అవుతోంది. జాగ్రత్త పడకపోతే దీని మీద ఇంకా ఎంత ముందుకెళ్తే మీ కోర్టులో అన్ని సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. మీరు కోర్టులో సమాధానాలు చెప్పగలిగిన పరిస్థితిలో లేరు. ఇక్కడ ఈవెన్ మనం మాట్లాడుకునే మాటల్లోనే అనేక క్వశ్చన్లు వస్తున్నాయి. మీరు కొన్నిటికి మాత్రం సమాధానం చెప్పగలుగుతున్నారు, కొన్నిటికి చెప్పలేకపోతున్నారు. రేపు కోర్టుల్లో ఏం చెప్పగలుగుతారు? కోర్టులో చెప్పలేని పరిస్థితి వస్తే చివరికి తలగవంపులు కదా. మీరు తెచ్చిన ఒక వ్యవస్థ చివరికి క్వశ్చన్ మార్క్ అయిపోతే మీకు తలవంపులు కదా. అందువల్ల నేనేమంటాను, దీని మీద ఎంత ముందుకెళ్తే మీరు అంత డిఫెన్స్ లో పడతారు, వైసీపీ కానీ ప్రభుత్వం కానీ. అది మీరు డిఫెన్స్ లో పడటం మాత్రమే కాకుండా ప్రతిపక్షాలకి మీరు అనేకమైన అస్త్రాలు ఇస్తున్నారు. రోజు రోజుకి ఆ అస్త్రాలు పెరుగుతున్నాయి. ఈ రోజు మీరేమో కేసులు వేస్తున్నారు, జనసేన వాళ్ళు వెల్కమ్ అంటున్నారు, ఎవరు కేసు వేసినా వెల్కమ్, సభా బ్రహ్మాండంగా ఉంది, ఇంకా కేసులు ఏంటి అంటున్నారు. ఎందుకంటున్నారు వాళ్ళు? ఎందుకంటున్నారు? ఆ మాత్రం కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్. ఎవరైనా సరే భయపడతారు కోర్టులో కేసు అంటే, పోలీస్ కేసు అంటే. అప్ప ఇంకా 4 కేసులు వేయండి, మా పవన్ కళ్యాణ్ గారు ఇంకా 4 కేసులు వేయండి అని వెల్కమ్ చేస్తున్నారంటే అర్థమవుతుంది కదా, సింపుల్ లాజిక్ అర్థమవుతుంది. అందువల్ల ఇప్పటికైనా ఇక్కడతో క్లోజ్ చేస్తే అందరికీ నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి, మీకు నచ్చింది చెప్పకండి. నో సార్, ఇది డిబేట్ అండి సార్. సార్ ఇది పార్టీ ప్లాట్ఫామ్ కాదు, ఇది డిబేట్. నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి సార్. చంద్రశేఖర్ మీరు ఎక్కడన్నా మీకు నచ్చితే ఒక్క వర్డ్లో చెప్పండి. కానీ చంద్రశేఖర్ గారు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, చెల్లెళ్ళు వాలంటీర్స్గా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేల కొడుకులు వాలంటీర్స్గా పనిచేస్తున్నారు? ఎంతమంది మండల్ ప్రెసిడెంట్ల కొడుకులు, బిడ్డలు వాలంటీర్స్గా పనిచేస్తున్నారు? అదే ప్లేస్లో మీ ప్రజాప్రతినిధుల పిల్లలు ఉంటే నెలకు 5000 ఇచ్చి సరిపెట్టే వాళ్ళ మీరు? మంచి కోసం సార్,
ముందుగా వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసమే మేము ఇక్కడ కూర్చుంటాం. లేదండి కాదండి, ఇది క్రాస్ టాక్. నేను ఎందుకంటే అప్పుడు మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళిపోతాను. కాదు, మీరు మాట్లాడుకోండి. మీకు అనుకూలమైన నో క్రాస్ టాక్స్ అండి. నేను ఐ డోంట్ అలౌ అండి. కాదండి, నేను అలౌ చేయను. నేను అలౌ చేయను అంటున్నారు. నేను అలౌ చేయను. లేదండి, మీరు చెప్పండి. ఎక్కడ నేను అడిగిన దానికి జవాబు చెప్పండి ప్లీజ్. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని వాలంటీర్గా తీసుకొచ్చేసి మీరు ఉండండి అని ప్రెషరైజ్ చేయట్లేదు. మా ప్రభుత్వ విధానం అది కాదు. వాలంటీర్ అనేటటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు దానికి వస్తారు. దానిలో కొంతమంది డబ్బు కోసం రావచ్చు, కొంతమంది సర్వీస్ చేయడం కోసం రావచ్చు. మీరు ఇచ్చే 5,000 గురించి వాళ్ళ కెరియర్ పాడు చేసుకుంటారా? ఎవరు ఎందుకు పాడు చేసుకుంటారు? ఒక మ్యారేజ్ అయినటువంటి మహిళ, అంటే మీరు బాధ్యత గల ప్రభుత్వం ఎట్లా అవుతుంది? చదువుకున్నటువంటి బాధ్యత గల ప్రభుత్వం ఎట్లా అవుతుంది? చదువుకున్నటువంటి మహిళ కుటుంబాన్ని పోషించుకోవటం కోసం ఒక 5,000 కోసం ఉద్యోగం చేస్తుంటది తప్ప, ఆ మహిళగా ఇంకొక మినిమం వేజెస్ యాక్ట్ మీరు రూపొందించారు. మినిమం వేజెస్ యాక్ట్ మీరు రూపొందించినాక ఈ రోజు 13,000 రూపాయలు, ఈ రోజు 17,000 రూపాయలు మినిమం వేజెస్ ఉంది. మీరు వైలెట్ చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఎందుకు వర్తించట్లేదండి? అది న్యాయ వ్యవస్థ అందరికి వర్తిస్తున్నారు. ఈవెన్ అలాగే ఎంజీఆర్ఎస్ పనిచేసే వాళ్ళకి, ప్రభుత్వ రంగ సంస్థలకి, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా పనిచేస్తున్నారు. ఇది వాలంటీర్ వ్యవస్థ కాదండి, అన్ని రంగాలకి, న్యాయశాఖలో కానీ, వైద్య శాఖలో కానీ, ఆరోగ్య శాఖలో కానీ, లేదా పోలీస్ వ్యవస్థలో కానీ అందరూ ఉంటారు. దాంతోపాటుగా సచివాలయ వ్యవస్థలో కూడా ఈ ఉద్యోగస్తులు ఉన్నారు. వీరు ప్రభుత్వంలో భాగస్వాములు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు అంటే ప్రభుత్వంలో భాగస్వాములు. దానికి ఒక న్యాయబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి విధానం ఉంటుంది. డెఫినెట్ గా ఆ విధంగా తీసుకుంటారు. ఇవాళ ఫస్ట్ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి వాలంటీర్ కు చట్ట పద్ధతి ఇస్తున్నాను చెప్పండి. చట్ట పద్ధతి ఇవ్వండి. మీరు ప్రైమ్ లైన్ వేదిక మీరు ప్రకటించండి. ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ప్రతి వాలంటీర్, ప్రభుత్వ ఉద్యోగి, వాళ్ళకి మినిమం వేజెస్ ఇస్తాము, వాళ్ళకి శాలరీలు ఇస్తాము, అవుట్ సోర్సింగ్ ఇస్తాము, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇస్తున్నటువంటి పూర్తి బెనిఫిట్స్ ఇస్తామని ఒక ప్రకటన ఇవ్వండి సార్. ప్లీజ్, సొంత ఎజెండా ఉంటే మేము లేదు. ఎందుకుంటుంది? మీరేంటంటే మేము చెప్పే 3 లక్షల మంది గురించి మాట్లాడుతున్నాను సార్. 3 లక్షల ఉపయోగించినటువంటి ప్రభుత్వాన్ని మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఒక పెన్షన్ అండి, గతంలో పెన్షన్ కోసం గంటల గంటలు నిలబడి ఈ వ్యవస్థ తీసుకురావడం ఖచ్చితంగా ఆ వైపు నుంచి కూడా ఖచ్చితంగా ఉంటుంది. 265 మంది ఉద్యోగస్తులు, మా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉద్యోగస్తులు, వీళ్ళు కంప్లీట్ గా 24 గంటలు ఉద్యోగం చేసే పరిస్థితి కాదండి. వీరికి ఏంటంటే ప్రభుత్వంలోని పథకాలని అందించడానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, క్యాలెండర్ ఉంటుంది. మేము తెచ్చినటువంటి వ్యవస్థ, మేము రూపొందించినటువంటి వ్యవస్థ, ఈ వ్యవస్థలోని తప్పులు ఒప్పులు ఒక్కటి చెప్పండి, ఒక్కటి చెప్పండి సార్. ఎక్కడ వాలంటీర్ వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారు ఒక్కటి చెప్పండి. ఒక రీసెంట్ గా నేను పేపర్లో చదివాను, ఒక కానిస్టేబుల్ ఒక మహిళని కానిస్టేబుల్ మోసం చేసి ఆవిడ్ని వేరే విధంగా ఇబ్బంది పెట్టాడు. అంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థనే నిర్మూలిస్తామా సార్? ప్రతి వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో జరిగేటటువంటి తప్పులు కోకొల్లలు కాదు 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 కాదు. వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి చెడు గురించి మాట్లాడితేనే మీరు 1.5 మంత్ నుండి రాజకీయం చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి చెడు గురించి పవన్ కళ్యాణ్ చెప్పండి. చెప్తాను, 500 రకాల సేవలు అందించడం చెడా? లేకపోతే మినిమం వేజ్ ఎక్స్ప్లాయిటేషన్
ఎక్స్‌ప్లాయిటేషన్ నిరుద్యోగులను ఎక్స్‌ప్లాయిటేషన్ వాలంటరీ వ్యవస్థ వల్ల నష్టం జరుగుతుందనేది డిబేట్ వాలంటరీ వ్యవస్థ వల్ల నష్టం జరుగుతుందనేది డిబేట్ వాలంటరీలకు తక్కువ ఇస్తున్నారు డబ్బు అనేది డిబేటా సార్ డిబేటా వాళ్ళ సమాజంలో ఒక భాగం దాని మీద మాట్లాడుదాం సమాజంలో దాని మీద మాట్లాడుదాం వాళ్ళ విద్యా వ్యవస్థ గురించి మీరు మాట్లాడారు భారతదేశంలోనే విద్యా వ్యవస్థలో నంబర్ 1 స్థానంలో ఏపీ రాష్ట్రం ఉంది వెరీ గుడ్ అవుట్ ఆఫ్ 1000 అవుట్ ఆఫ్ 1000 ఐ యామ్ అప్రషియేటింగ్ 1000 మార్క్స్ కి ఐ యామ్ అప్రషియేటింగ్ 170 మార్క్స్ లో ఉంది నంబర్ 1 స్థానంలో 100 సంవత్సరాల చరిత్రలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని తీసుకురానటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు గమనించారు ఇవాళ 5 మెడికల్ కాలేజీలు కేవలం 4 సంవత్సరాల్లో ఇంకొక సంవత్సరం కాలంలో 7 మెడికల్ కాలేజీలు మేము 17 మెడికల్ కాలేజీ అనుమతి తీసుకొచ్చాం అది కనపడదే ఐపీఎస్ ప్యానెల్స్ తీసుకొచ్చి ఐపీఎస్ ప్యానెల్స్ తీసుకొచ్చి తరగతి గదుల్ని పూర్తిగా మార్చేసి ఆధునిక విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరన్నా హర్షించారా 56,000 కోట్ల రూపాయలు వెచ్చించి విద్యా రంగంలో చేసినటువంటి మార్పుల్ని ఎందుకు అప్రిషియేట్ చేయట్లేదు వీటి మీద సమాధానం చెప్పండి రజని గారు వీటి మీద సమాధానం చెప్పండి వాలంటరీ వ్యవస్థను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో కేసు నమోదైంది దాని స్టేటస్ ఏంటండి అన్ని స్టేటస్ లు కూడా డిఫార్మేషన్ ఇస్ నాట్ సూటబుల్ డిఫార్మేషన్ ఇస్ నాట్ అప్లికేబుల్ అంటే దీని గురించి మాట్లాడడం లేదండి కొంతమంది యాక్టివిస్టులు వాలంటరీ వ్యవస్థను ఛాలెంజ్ చేస్తూ కొన్ని రిట్ పిటిషన్లు వేసినట్టు కొన్ని వార్తలు చదివాను ఎంతవరకు వాస్తవం వాటి స్టేటస్ ఏంటి సార్ గతంలో కూడా బట్టు దేవానంద్ గారు వేసినటువంటి సంబంధించిన పిటిషన్ ఆయన ముందు వచ్చిన పిటిషన్లు ఎవరి వాలంటీరు ఎవరి స్థాయి లేకపోతే ఒక రేషన్ కార్డుని క్యాన్సిల్ చేయడమా లేకపోతే ప్రభుత్వ పథకాన్ని క్యాన్సిల్ చేసే అధికారం వాళ్ళకి ఎక్కడది అంటే అప్పుడు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్కి సంబంధించి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీనో ఒక సచివాలయానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చారు అజయ్ జైంటర్ సో ఈ రోజుకి ఎవరు వీరు ఎవరు వీరు ఎవరు వీరు అనేది జరుగుతూనే ఉంది ఈ రోజుకి ప్రతిది పెండింగ్ అండి ఒకవేళ ఎవరు వీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే మీరు అన్నట్టుగా మినిమం వేజెస్ యాక్ట్ పెక్కకపోయి వీళ్ళకి కంపల్సరీ 15,000 పైన శాలరీ ఇవ్వాల్సి సో ఎవరు వీళ్ళు ఎందుకు అపాయింట్ చేశారు 3,00,000 మందిని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా శ్రమ దోపిడీ జరుగుతుంది అనేది ఒకటి సో హైకోర్టులో ప్రజెంట్ జరుగుతున్నటువంటి స్టేటస్ అన్ని పెండింగ్ అండి సో ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ గురించి నన్ను అంటున్నారు కదా వీళ్ళ దగ్గర నుంచి గోప్యమైన సమాచారం బయటికి పోతుంది అంటూ నానక్ కూడా సెంటర్ మీద ఇస్తున్నటువంటి ఆరోపణలు గాను పవన్ కళ్యాణ్ గారు కూడా హైకోర్టుని ఆశ్రయించాల్సి వస్తుంది వీటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆయన చెప్తారు ఈతను చెప్పాల్సి వస్తుంది సో వీటన్నిటికంటే మించి ఆధార్ కార్డ్ చాలా గోప్యమైందండి పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కర్ణాటక రిటైర్డ్ జడ్జ్ వేసినటువంటి కేసు కి సంబంధించిన ల్యాండ్ మార్క్ అదే ఆధార్ కార్డ్ ఈ రోజు 5,000 జీతం తీసుకునే వాలంటీర్ చేతుల్లో పట్టుకుని పోతున్నాడు ఎంత మన ఆస్తి మొత్తం మన డబ్బు మొత్తం మన కుటుంబ పరువు మొత్తం మనకి సంబంధించిన గోప్య సమాచారం మొత్తం ఆధార్ కార్డ్ లో ఉన్నాడు అది ఎవరికంటే వారికి ఇవ్వకండి అది చాలా గోప్యం ఎంఆర్ఓ ఎండిఓకి లేకపోతే కలెక్టర్ కి లేకపోతే పాస్పోర్ట్ అథారిటీకి లేకపోతే చెకింగ్ ఆఫీసర్ కి మాత్రమే ఇవ్వడం ఈ రోజు ప్రతి వాలంటీర్ అడిగేస్తున్నాడు మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి మీ వేలు ముద్ర పెట్టండి ఒక వేలు ముద్రకి తమ్ము పెట్టి ఇంకొక వేలు ముద్రని సృష్టించవచ్చు మీకు తెలుసా అటువంటివి కూడా చేసే అవకాశం ఉంది ఈ రోజు వాలంటీర్లు ఏమి చేశారు అంటే 50 నిర్దిష్టమైనటువంటి కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి ఇవన్నీ ఎవిడెంటరీ పక్కాగా ప్రూవ్ అయిన కేసు ఎఫ్ఐఆర్ ఫోక్సో కేసులో ఒక మైనర్ పిల్ల మీద చేసిన దాడి కేసులో కూడా ఇతను ఒక ముద్దాయిగా ప్రేరేపించబడి ఉన్నాడు వాలంటీర్ ఇవన్నీ ఎప్పుడు బయటకు వచ్చినాయండి పవన్ కళ్యాణ్ గారు ఏలూరు మహాసభ సాక్షిగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా బయటికి వెళ్తుందంటే వాలంటీర్లు మంచి వాళ్ళు అంటే కాదని నిరూపించడానికి మనకు కూడా ఎవిడెంటరీ కావాలి కదా అని ముందుకెళ్తే అప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇంత పెద్ద దొంగలా అని మరి వీళ్ళు ఎందుకు తప్పు చేస్తున్నారు 5,000 ఒక మనిషి ఎలా బతికేస్తాడండి సో రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా ఏదో పై డబ్బు ఈ రోజు సార్ చెప్తున్నారు ఇంట్లో గృహిణులు ఒక 5,000 తెచ్చుకుంటే ఓర్చుకోలేకపోతున్నారని సర్లేని ఇంట్లో ఉండే గృహిణులు తెచ్చుకుంటే ఇబ్బంది లేదు కానీ డిగ్రీ పాస్ అయ్యి అప్పటికప్పుడే జాబ్ క్యాలెండర్ రిలీజ్ కావలేక కోచింగ్లకు వెళ్లే డబ్బు లేక ఈ రోజులు సరుకులు సామాన్లు మోసుకు వెళ్తున్నటువంటి నీ ఇంటి ఆడబిడ్డని 50 ఇళ్లకి నువ్వు సరుకులు మోపిస్తున్నారా సో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోబట్టి 3,00,000 మంది నిరుద్యోగులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నారని నువ్వు గుర్తించినట్టేగా ఈ టైంలో నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఒక్కొక్కడు మినిమం 15,000-20,000 పైన జీతం తీసుకుంటారు కదా అది చేయరు వీళ్ళ కింద ప్రజా కార్యకర్తలుగా అంబటి రాంబాబు గారు ఊళ్ళో సుబ్బయ్య వేసేయి తీసే అంటే ఈ రోజు ఇంతమంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారని మనకు కనిపించినట్టేగా అందరూ డిగ్రీ అయిన వాళ్ళు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయొచ్చు ఒక డిఎస్సీ రిలీజ్ చేసి టీచర్లు పెట్టవయ్యా అంటే బైజూస్ వాడిని డెవలప్ చేసేస్తారు ఇటువంటి వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థ అనేది తక్కువ జీతం ఇస్తున్నారు దాని ద్వారా పై డబ్బులకి ఆశపడి 5,000కి బ్రతకలేక తప్పుడు దోవలోకి వెళ్తున్నటువంటి వాలంటీర్లు
ఎంతే అంటే ఇప్పుడు పోలీసుల్ని తిట్టారండి గతంలో, కలెక్టర్లని తిట్టారు. ఎప్పుడు కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ మీదకి వచ్చి మా వాలంటీర్ల గురించి మాట్లాడుతుంటారా అని ఈ రోజు నిన్నటి రోజు ఇళ్ల స్థలాల పంపిణీ దగ్గర మాట్లాడారు. అదే రోజు మా కలెక్టర్ శ్రీలక్ష్మి గురించి మాట్లాడతారా, మా పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడతారా, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడతారని ఎందుకు అనలేదండి? ఒక్క వాలంటీర్లే ఆయనకి ఇష్టమా? లేకపోతే ఎంతో మంది తప్పులు చేస్తున్నారు. ఇది పోలీసులు బండి అబ్బుతులు తిడుతున్నారు, మంత్రులను తిడుతున్నారు, కలెక్టర్ శ్రీలక్ష్మి గారిని తిడుతున్నారు. మరి ఏ రోజు నా అనే పదం ఆడలేదండి. ఈ వాలంటీర్లు మాత్రమే మన వాలంటీర్లని మాట్లాడే స్థాయిలో ఉన్నారా? 4 సంవత్సరాలు దుర్గా శ్రీరామ్ గారు, దుర్గా శ్రీరామ్ గారు అంటే